हेलो नमस्ते नमस्कार वनकम अस्सलाम अलैकुम वेलकम टू विजय चेतुरुचुलु ईरोजु विजय चेतुरुचुलु ओक अदिरिपोये नॉन वेज रेसिपी इदि मन इंडियन कंट्री इदि कादंडी मलेशियन दी चाला सूपर डूपर रेसिपी इदि दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटी दीन प्रोसीजर्स एंटी अन्नी मीकु चूपिस्तानु रंडी रंगलनु दिगेस्तामु सो मन ईरोजु रेसिपी केचप चिकन मश्रूम फ्राई दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूडंडी 1 केजी फ्रेश चिकन తీసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కట్ట సన్న కట్ చేసుకున్నాను ఈ లెంగ్త్ కి పొడు పొడుగా మష్రూమ్ 200 గ్రామ్స్ అది హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను ఆనియన్ 3 నంబర్స్ ఇమ రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ ఆల్మోస్ట్ 75 గ్రామ్స్ పొడు పొడుగా కట్ చేసుకున్నాను అల్లము ఒక 50 గ్రామ్ వెల్లుల్లిపాయలు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను దీని పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీరి ఒక బౌల్ డార్క్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ వినిగర్ 2 టేబుల్ స్పూన్ ఇది తప్ప నుంచి హోల్ గరం మసాలా తీసుకున్నాను చెక్క ఒక 4 పీసెస్ హాఫ్ ఇంచ్ది ఏలకులు 2 లవంగాలు ఒక 5 స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు ఒక 2-3 పీసెస్ జాపత్రి ఒక 2 పీసెస్ సో ఇవన్నీ మనం గ్రైండింగ్ చేసుకునే ఐటమ్ అన్నమాట గ్రైండింగ్ చేసుకున్న ఐటమ్స్ అంతా మిక్సీ జార్లో వేసుకుంటాము పసుపు 1/2 స్పూను ఎంటైర్ చికెన్ ఫ్రై కావాల్సిన సాల్ట్ ఇప్పుడు ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను మనం సాల్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీని మనం ఫైన్ పేస్ట్ చేసుకొని రావాలి సో మన మసాలా గ్రైండ్ అయిపోయింది సో ఈ ఇంగ్రీడియన్స్ కాకుండా ఈ రెసిపీకి ఒక 2 సీక్రెట్ ఇంగ్రీడియన్స్ ఉంది అది నేను కుకింగ్ ప్రాసెస్ లో మీకు చూపిస్తాను సో మనం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నాము బౌల్ లో చికెన్ ని షిఫ్ట్ చేసుకుంటాము మష్రూమ్ కూడా వేసుకుంటాము సోయా సాస్ డార్క్ లైట్ సోయా సాస్ వినిగర్ మసాలా మనం ఏం చేసుకున్నామో పేస్ట్ అది ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా రౌండ్ ఆనియన్స్ అది అన్నమాట ఇవి వేసి కలుపుకునేవాలి మనం సో చికెన్ అన్ని ఇంగ్రీడియన్స్ తో బాగా మారినేట్ అవ్వాలి ఈ ఆనియన్స్ తో పాటు సో వినిగర్ సోయా సాస్ వేసినాం కదా మష్రూమ్ చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది టెండర్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది సో ఈ ఇంగ్రీడియన్స్ తో పాటు ఇంకా 2 ఇంగ్రీడియన్స్ ఉంది అది సీక్రెట్ ఇంగ్రీడియన్స్ అండి మీరు ఈ రెసిపీని వాచ్ చేయండి మీకు ఐడియా కూడా వస్తుంది సో మ్యారినేట్ అయ్యింది ఐ మీన్ కలిపినాము ఇంకా ఒక 30 మినిట్స్ మ్యారినేట్ అవ్వాలి ఇది మన చికెన్ మ్యారినేట్ అయ్యి 30 మినిట్స్ అయ్యింది చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయ్యిందో వాసన అయితే సూపర్ గా ఉందండి సరే ఇది పక్కకు పెట్టేస్తాము ఇంకా కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అవుతాంది 2 బిర్యానీ ఆకులు ఒక 1/2 ఇంచ్ చెక్క జస్ట్ స్మెల్ కోసము అప్పుడే మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా కొంచెం పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు వేసుకుంటాను ఆనియన్స్ ఫ్రై అయ్యింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యింది మనము స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకునే వాళ్ళం సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి
స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయింది. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా కలుపుకోవాలి మనము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేదాకా కలుపుకొని దీన్ని మనము మూత పెట్టేవాలి కుకింగ్ కోసము. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటాము ఒక 15-20 మినిట్స్ దాకా. మన చికెన్ మష్రూమ్ కుక్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది. ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేయాలి, రండి ఎలా ఉందో చూద్దాం. చికెన్ బాగా కుక్ అవుతుంది, మష్రూమ్ కూడా. సో ఈ టైంలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం చెప్పుకున్నామో అది వేసుకోవాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ నెంబర్ 1, ఫ్రెష్ పెప్పర్ అండి. సో పెప్పర్ వేసుకుంటాము, ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెము మనం బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి బాగా. దాని తర్వాత ఫినిషింగ్ స్టేజ్లో ఇంకొక మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మన చికెన్ సూపర్ డూపర్గా ఫ్రై అయిందండి. కెచప్ చికెన్ మష్రూమ్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన తరుణం వచ్చింది. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ ఎత్తుకున్నాను. షుగర్ ఎందుకు వేయాలంటే దీంతో మనము కారము సాస్లను తీసుకున్నాం కదా, అది బ్యాలెన్స్ చేయడానికి. అది కాకుండా ఆ చికెన్కి ఒక గ్లేజ్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో లాస్ట్లో ఇది వేసుకొని 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని మన సర్వింగ్ టేబుల్కి తీసుకువెళ్ళిపోవచ్చు. చూడండి మీకు యా కన్సిస్టెన్సీ కావాలో కొంచెం డ్రై కూడా చేసుకోవచ్చు, లేదు గ్రేవీ లెవెల్లో ఉండాలంటే ఈ లెవెల్లో కూడా మీరు ఇని సర్వ్ చేసుకోవచ్చు. సో గార్నిష్ చేసుకుంటాము కొంచెము ఫ్రెష్ కోరియాండర్ లీఫ్తో. చూడండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకేమి స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేసుకొని సర్వింగ్ చేయాల్సిందే. చూడండి మన హాట్ స్పైసీ యమ్మీ కెచప్ చికెన్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది, నా చేతిలో వచ్చేసింది. ఇంకా డైనింగ్ టేబుల్ పోవాల్సిందే. అంతకుముందు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉంది చెప్తాను. నాకైతే యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది చూస్తుంటేనే. చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయింది. సూపర్ డూపర్ అండి, రియలీ. మష్రూమ్ ఫ్లేవరు, సాస్ ఫ్లేవరు, వెల్లుల్లి అల్లం ఫ్లేవర్, బాప్ రే బాప్, చాలా బాగుంది. మీరు ఇప్పుడే ట్రై చేయాలి. సో ఇదండి విజయ్ చేతి రుచిలో ఈరోజు టేస్టీ యమ్మీ కెచప్ చికెన్ మష్రూమ్ ఫ్రై. రుచి అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.